బంధువులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుంది మిత్రులారా, తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఒకసారికి చూడండి మిత్రులారా, తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రజాభవన్ లో భేటీ కానున్నారని చెప్పేసి ఈ వార్త ఇవ్వడంగానే నిజంగా ఏం చెప్పాలో అర్థమైతలేదు మిత్రులారా. తెలంగాణ అంటేనే కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో, ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం చేసినటువంటి నా తెలంగాణలో, వందలాది మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన నా తెలంగాణలో తెలంగాణకు ద్రోహం చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమం చేసినటువంటి నాయకులే ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూర్చడం కోసం పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన ఓటు నోటు దొంగ అనే ఈ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వేసినప్పుడే ఉద్యమకారుల తెలంగాణ ఆత్మ తెలిసినటువంటి బిడ్డల సగం పానం చచ్చిపోయింది. ఇంకో సగం పానం ఎందుకు వెయిట్ చేస్తుందో తెలుసా మిత్రులారా? ఈ దుర్మార్గమైన పాలన ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తుంది. కానీ నిన్న చూసినాక నిజంగా ఏంది దౌర్భాగ్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు అనే తెలంగాణకు ద్రోహం చేసిన నరహంతక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబే. కరెంటు బిల్లులు అడిగితే కాల్చి చంపిన దుర్మార్గుడు, తెలంగాణ వాదం కోసం మాట్లాడితే 16 ముక్కలు చేసిన నా జల్లి లలితక్కను 16 ముక్కలు చేసినటువంటి నరరూప రాక్షసుడు చంద్రబాబు ఆనాటి మాటలు వింటే కడుపు అరకపోతుంది. వాళ్ళు ఇలా గురు శిష్యులు, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ పేరునే సహించని చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ గడ్డం మీద కూర్చొని తెలంగాణను ఏ విధంగా నాశనం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇన్నాక పెద్దలు చెప్పిన ఒక మాట యాదికొస్తుంది, దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు వంచుకుంటారట. నిజంగా ఇక్కడ ఊళ్ళు కూడా వంచుకునేది లేదు. 7 మండలాలు ఎత్తకపోతే మన మోతేవారి చూసుకుంటూ మాకేదో అవసరం లేదు, 5 ఇస్తే సార్ సార్ అన్నట్టుగా చేతరూపడానికి రెడీ అయిండు. ఒక్కసారి ఇంకొక మాట చెప్తాం, మీకు తెలవాలి కదా, ఇదే సీమాంధ్రకు సంబంధించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్, చంద్రబాబు వల్ల ఏపీకి 150 కోట్ల నష్టం. దేనికట? ఈ కేసు వల్ల. వైసీపీ ఆరోపించింది ఈ కేసు వల్ల హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయాడు. దేనికి? ఓటు నోటు కేసుతో ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఓటు నోటు కేసు బ్రీఫ్డ్ మీ మనోళ్ళు అని చెప్పింది కదా, ఆ దెబ్బకు హైదరాబాద్ పారిపోయినటువంటి, హైదరాబాద్ నుంచి పారిపోయినటువంటి ఈ చంద్రబాబు మరొక్కసారి రేవంత్ రెడ్డి ముఖాన్ని వేసుకుని, రేవంత్ రెడ్డి అండనేసుకొని, రేవంత్ తో బంధు వస్తుంది మిత్రులారా, తెలంగాణకు ద్రోహం చేయడానికి, తెలంగాణ మీద కుట్రలు చేయడానికి, తెలంగాణను మరొక్కసారి మోసం చేయడానికి, తెలంగాణ వాదంతో మాట్లాడే వాళ్ళ గొంతులు గొంతులు కొయ్యనికి వస్తున్నారు మిత్రులారా. ఇవి ఇవి చెప్తే నా మీద కేసులు అవ్వచ్చు, కేసులు కానీ జైలుకు పోతా గాని ఇలాంటి దుర్మార్గమైన పాలన మీద ప్రశ్నిస్తూనే ఉంటాం మిత్రులారా. గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ మనం ఏమాత్రం మౌనంగా ఉన్నా, ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి, గురు శిష్యులు కలిసి, ఈ పచ్చ బ్యాచ్ కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి.